డాకే ఫౌండేషన్ అధ్యక్షులు డాకే సుధీర్ బాబు తండ్రి డాకే అభిమన్యుడు 12వ వర్ధంతిని పురస్కరించుకొని పోలవరం మండలంలో పట్టిసీమ గ్రామంలోని పేద ప్రజలకు దుస్తులు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పోలవరం డీఎస్పీ ఎం వెంకటేశ్వరరావు పాల్గొని ఆయన చేతుల మీదుగా దుస్తులు పంపిణీ చేశారు. అనంతరం కార్యక్రమాన్ని ఉద్దేశించి మాట్లాడారు. పట్టణాశక్తి పెరిగింది కానీ పీహెచ్డీ దాకా చేస్తాం గవర్నమెంట్ జాబ్ కాదా మరి ఏం నష్టం ప్రైవేట్ ప్రొఫెసర్లుగా చేస్తాం. సుధీర్ బాబు గారికి చెప్పేటువంటి విజ్ఞాపనం ఏమిటంటే సాధ్యం ఎందుకంటే వారు కదా మనకు ఆ మహానుభావాన్ని మన దార్శనికుని ఇచ్చింది. సో వారి పేరు మీద మీరు చిన్న పట్టణాలయాన్ని మన గ్రామంలో నిర్మిస్తే బాగుంటుందని నా సూచన. తర్వాత కంక్లూడింగ్లో ఇంకొక చిన్న విషయం ఏమిటంటే చదువుకుంటున్నా చదువుకోవాలనే ఒక ప్రశ్న ఉన్నటువంటి విద్యార్థులందరూ దానికి సహకరించండి. ఈ ఊరికి నేను చెప్పాను కదా చాలా ఘన చరిత్ర ఉంది. 500 సంవత్సరాల క్రితం ఈ ఊరిలో ఆయన భాష అయినా ఉండొచ్చు కదా ఓం దీపం జ్యోతి పరబ్రహ్మ దీపం సర్వతమోపహం దీపేన సాధ్యతే సర్వం సంధ్యా దీపానమోస్తుతే అంతర్జ్యోతిర్బహిర్జ్యోతి ప్రత్యజ్యోతి పరాత్పర ज्योतिर्ज्योतिस्वयं ज्योति आत्मज्योति शिवोस्म्यहम् आत्मज्योतिर्मनो ज्योति ज्योतिचक्षुः सपश्यति सा बाह्यांतर ज्योति सा ज्योति शिवमुच्यते त्राहि मां नरकात् घोरा दिव्यज्योति नमोस्तुते ओं भूर्भुवस्वः ओं तत्सवितुर्वरेण्यं भर्गो देवस्य धीमहि धियो यो न प्रचोदयात् ఆపోవో జ్యోతి రసోమృతం బ్రహ్మభూర్భవస్సు వరం. జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్, జోహార్ బాబా సాహెబ్ అంబేద్కర్. తర్వాత డిఎస్పీ గారి చేతి పైకి డిస్ట్రిబ్యూట్ చేయాలి అంటే మీరు వెళ్ళండి, మీరు వెళ్ళండి. తీసుకున్న వాళ్ళు దయించి ఏమీ అనుకోవద్దు, మళ్ళీ తీసుకోవద్దు. మా బంధువులు పొలమై ఎప్పుడంటే సార్థకత చేకూరేది పొయ్యిన తర్వాత కూడా ఆ పేరుని స్మరించుకోగలిగేటువంటి పనులు మనం బ్రతికుండగా చేసుకోగలిగితేనే మనకి ఆ జన్మ సార్థకత అవుతుంది. అంతేగాని మన పుట్టినటువంటి కోటాలు కోట్ల జనాభాలో అందరి పేర్లు మనం స్మరించుకునేటువంటి అవకాశం రాదు. ఆ స్మరించుకోవడానికి తగ్గటువంటి పనులు కూడా వాళ్ళు చేసి ఉండరు. మరి ఈ రోజున చూస్తామంటే అభిమన్యుడి గారి పేరు ఏదైతే ఉందో ఆ పేరు కింద ఉన్నటువంటి వారికి ఉన్నటువంటి పిహెచ్డీలు కానీ వారికి ఉన్నటువంటి డిగ్రీలు కానీ చూస్తూ ఉంటే మరి నేను ఇంతకుముందు కర్రి రామారెడ్డి గారు అని చెప్పేసి డాక్టర్ రాజమండ్రి ఆయన చూశాను. ఆయన వెనకాల ఇప్పటికీ చదువుతూనే ఉంటాడు. ఆయన ఇంకా పిహెచ్డీల మీద ఆశ చావలేదు, అన్ని చేశాడు. డాక్టర్ గారు ఆయన డాక్టర్ గారు అయినప్పటికీ ఇంకా పిహెచ్డీలు అన్నీ చేస్తూ ఉన్నారు డిగ్రీలు. అదే తరహాలో నేను ఇప్పుడు చూస్తున్నటువంటి రెండో వ్యక్తి అభిమన్యుడి గారు. వారికి అంత చదువు మీద ఉన్నటువంటి ఆ గొప్ప పట్టుదల, ఆ యొక్క అభిమానం అలాంటిది. అది ఎందుకంటే ఆ పేరును చూసినాక మిగతా వాళ్ళందరికీ స్ఫూర్తి కలగాలి. ఆ పేరు కింద ఉన్న డిగ్రీలని చూసిన తర్వాత స్ఫూర్తి కలగాలి. ఆ డిగ్రీలు అంటే ఉట్టికి అలంకారానికి లేదా పేపర్ మీద పెట్టించుకోవడానికి లేదంటే ఫ్రేమ్ కట్టించి పెట్టుకోవడానికి కాదు. వాటిని ఎదుటి వాళ్ళలో ఆ జ్ఞానాన్ని నింపి తద్వారా సమాజాన్ని అభివృద్ధి చేసే విధంగా మనం ముందుకు సాగినట్టయితే ఆ యొక్క మనిషికి ఉన్నటువంటి జీవితం సార్థకత అవుతుంది, ఆ జన్మకు ధన్యం చేకూరుతుందని చెప్పేసి నేను మనస్ఫూర్తిగా నమ్ముతున్నాను. మరి ఈ సందర్భంగా చూసినట్టయితే వారి కుటుంబ సభ్యులందరూ కూడాను మరి ఇప్పుడు 12 సంవత్సరాలు గడిచినప్పటికీ వారి యొక్క వర్ధంతిని ఇంత చక్కగా నిర్వహించడం, తద్వారా ఎవరైతే పేద ప్రజలు ఎవరైతే నీడ్ ఎవరైతే అవసరం ఉందో అటువంటి వాళ్ళందరికీ కూడాను మరి రప్పించి వాళ్ళకి ఏదో కొంత మంచి కార్యక్రమం. ఏంటంటే మనం డబ్బు సంపాదిస్తున్నామా లేకపోతే ఏం చేసామా లేదా ఇంట్లో తిన్నామా అనేది ముఖ్యం కాదు. మనం తిన్నది మన ఇంట్లో వాళ్ళ వరకే చేసుకొని మనం ఏదో ఎంజాయ్ చేయటం అనేది అంటే ఇది రొటీన్. దాని గురించి అసలు ఎవరు కూడా అడగరు, పట్టించుకోరు కూడా. పుట్టినరోజులు చాలామంది చేసుకుంటూ ఉంటాం. ఇంట్లో కేకులు కట్ చేసుకొని ఇంట్లోని బిర్యానీలు గిరిగిన వండేసుకొని శుభ్రంగా తినేసి ఆ రోజుకి ఎంజాయ్ చేసామని చెప్పేసి అనుకుంటూ ఉంటారు. అది ఎంజాయ్మెంట్ కాదు. ఎంజాయ్మెంట్ అంటే ఇలాగా మీ అందరితో కలిసి
ఆనందాన్ని గాని ఆ యొక్క బాధను గాని మీతో కలిసి పంచుకుంటే ఆ మనిషికి ఆ యొక్క ఆనందమైన బాధ అయినా కూడాను దాంట్లో కూడాను తృప్తి అనేది కలుగుతుంది. ఆ తృప్తిని పొందడమే మనిషి యొక్క జన్మ, దాని యొక్క సార్థకత. ఎంతో మంది ఉన్నారు, బిల్ గేట్స్ ఉన్నాడు పాప మహానుభావుడు, ఆయన సంపాదించిన డబ్బుల్లో చాలా డబ్బుని ఈ యొక్క వెల్ఫేర్ కార్యక్రమాలు పెడుతూ ఉంటారు. మరి అలాంటి చాలా మంది చూసాం, ఇంకా కొంతమంది పేర్లు అయితే ఉంటాయి, కానీ వాళ్ళ పేర్ల గురించి వాళ్ళ మనుషుల గురించి ఎవరు పట్టించుకోరు. కొంతమంది డబ్బులు సంపాదించడమే వాళ్ళ పరమావధిగా చూసుకుని ఆ సంపాదించుకుంటూ పోతా ఉంటారు. మన మధ్య ఒక చోట ఎక్కడ వచ్చిన చదివాను, అదేంటంటే డబ్బుని సంపాదించి సంపాదించి ఆ డబ్బు మీద బాగా విరక్తి కలిగినటువంటి ఒక వ్యక్తి, తర్వాత అతనికి ఏదో బాగా ఒక ఆలోచన వచ్చింది. ఆలోచన వచ్చి ఏం చేశాడంటే, కోటాను కోట్లు సంపాదించిన తర్వాత తనతో ఒక 30 కోట్ల రూపాయలు ఖరీదైనటువంటి కారు కూడా ఉంది, ఆ కారుని భూమిలో కప్పెట్టేస్తున్నాను, ఇంకా నేను కూడా పోయిన తర్వాత నాతో పాటు ఆ కారు కూడా భూమిలో కప్పెట్టేయాలి, ఇంకా దాని దహనం అయిపోయినట్టుగా దాన్ని పూర్తి చేయాలి, అంతేగాని ఇంకా దాన్ని ఎవరు వాడకూడదని చెప్పేసి ఒక పబ్లిసిటీ ఇస్తాడు. అందరూ అనుకుంటారు, ఇదేంటి పిచ్చోడి పిచ్చి పని చేస్తున్నాడు ఏంటి, 30 కోట్ల ఖరీదైనటువంటి కారుని భూమిలో కప్పెట్టేటువంటి అంటే తను అంటాడు అనమాట, ఏది నేనే లేనప్పుడు నా కారు ఎందుకు, నా నేను వాడేసిన కారు ఇంకా ఎవరికి ఇవ్వకూడదు, దాన్ని కూడా కప్పెట్టేయాలని అంట. సరే పలానా రోజైనా ఒక డేట్ ఫిక్స్ చేసి ఆ డేట్ నాడు నేను ఈ కారుని ముందుగా కప్పెట్టేస్తాను, తర్వాత నాది ఎప్పుడైపోతుంది అయిపోతుందిలే అని చెప్పేసి అని అంటే, అసలు ఆ విచిత్రాన్ని చూడటానికి 30 కోట్ల ఖరీదైనటువంటి కారుని భూమిలో కప్పెట్టేపోతున్నాడు, ఇంకా అది పనికి రాకుండా పోతా ఉంది, అసలు ఈ విచిత్రాన్ని చూడాలని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత పెద్ద గొయ్యి ఒడుతుంటారు, కారు కూడా పెద్ద కారు, ఆ పెద్ద కారు సరిపడా పెద్ద గొయ్యి ఒడుతుంటారు. తొమ్మిన తర్వాత ఇంకా అందులో